నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్, మహాగౌరి ఉపాసకులు, అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్ దింటకుర్తి మురళీకృష్ణ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్తే మా, హరి ఓం శివం. గురువు గారు, క్లాసెస్ చాలా బాగా జరుగుతున్నట్టున్నాయిగా. సూపర్ సూపర్, ఎక్సలెంట్ జరుగుతున్నాయి అమ్మా. ఎక్సలెంట్ క్లాసెస్, నిజంగా సూపర్. అది ఎన్నో సంవత్సరాలు నా కళ. అంటే ఇప్పటి వరకు రెండరా బాబు, రెండరా మీకు ఒక్కొక్కరికి కావాలంటే ఇంటి దగ్గర నేర్పుతాను, ఓకే కూర్చోండి నేను నేర్పుతా అన్నా కూడా ఎవరు కదల్లా. ఓకే, ఇప్పుడు ఒక అద్భుతమైన కదలిక వచ్చింది. అంతే, నేర్చుకోవాలని తపనతో కూడా ఉన్నారు స్టూడెంట్స్. చాలా మంచి బ్యాచ్. అండ్ మీరు కూడా చాలా ఓపిక్ గా చెప్తారు కాబట్టి గురువు అంటే ఇలానే చెప్పగలమ్మా. నా జ్ఞానం మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేసేస్తా. ఓకే, తర్వాత కూడా ఎవ్రీ మంత్ వాళ్ళతో ఇంటరాక్షన్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, అద్భుతం. అదే క్లాసెస్ బాగా జరుగుతున్న ఆనందం అయితే మీకు ఎల్లలో కనిపిస్తుంది. అయితే గురువు గారు, అఫర్మేషన్స్ అని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, అఫర్మేషన్స్ బాగా వర్క్ అవుతాయని. అఫర్మేషన్స్ వర్క్ అవుతాయి అన్నది ఎంతవరకు వాస్తవం అంటారు? అదే విధంగా దీన్ని సైన్స్ తో లింక్ చేయొచ్చా, అంటే సైన్స్ కి దీనికి సంబంధం ఉందంటారా? 100% అమ్మా, చాలా అద్భుతమైన క్వశ్చన్ అసలు ఇది. ఓకే, మనము అసలు అఫర్మేషన్స్, మ్యాజిక్ వాటర్ బాటిల్, అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషను, ఇది ఒక స్టెప్ బై స్టెప్, ఒక 3 స్టెప్స్ అనుకున్నాం. ఓకే, దీంట్లో సైన్స్తో లింక్ ఉన్నవి 2 స్టెప్లు, అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్. ఈ 2 మాత్రమే సైన్స్తో లింక్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు జనరల్గా ఒక విధంగా ఆలోచించండి. ఇప్పుడు మీరు మీ చెల్లెల గురించో, మీకు అక్క చెల్లెలు ఉన్నారమ్మా? ఓకే ఓకే, మీ అక్క గురించి మా అక్క ఫోన్ చేయట్లేదు, మా అక్క చాలా రోజు ఫోన్ చేసి అట్లా అనుకుంటున్నారు అనుకో, మీకు ఆటోమేటిక్గా కాల్ వస్తుంది, మెసేజ్ కాల్ వస్తుంది, మా మమ్మీ కూడా చేయట్లేదు ఏంటబ్బా, నేనే చేద్దామా అనుకునే లోపు వస్తుంది. చాలా సందర్భాల్లో అవుతుంటది. ఇది హ్యూమన్ మైండ్ యొక్క పవర్ అది. ఓకే, ఇక్కడ మనం అనుకుంటే అక్కడ ఎక్కడో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా? ఇది ప్రతి మనిషి జీవితంలో జరుగుద్ది. ఇది మీరు ఎంతమంది కాదు, ఎన్ని వేల మందినే అడగండి, వాళ్ళ జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి అని చెప్తారు. ఓకే, అంటే హ్యూమన్ మైండ్ ఎప్పుడైతే ఒక దాని గురించి ఆలోచిస్తుందో ఆ తరంగాలు అవతల వ్యక్తికి చేరతాయంట. ఇది ఒక సైన్స్ అమ్మా. ఓకే, ఈ అఫర్మేషన్స్ కూడా ఇప్పుడు పలానా ఆయన ఒక సుబ్బారావు గారు నాకు ఇవ్వవలసిన బాకీ 100,000 రూపాయలు ఓకే సులభంగా సునాయాసంగా ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా తిరిగి ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని రాశామనుకోండి, ఇది మనం విజువలైజ్ చేసుకుంటున్నాం, మనం అఫర్మేషన్ చేసుకుంటున్నాం, ఆటోమేటిక్గా సుబ్బారావుకి సేమ్ థాట్ వస్తుంది. అంటే మనం విశ్వ అంటే యూనివర్సల్ పవర్కి మనం చెప్తున్నాం. ఇక్కడ యూనివర్సల్ పవర్ అంటే ఒక అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ కదా, ఆ కాస్మిక్ ఎనర్జీ నుంచి ఆ అవతల వ్యక్తికి సేమ్ థాట్ అంటే అతనికి డబ్బులు ఇవ్వాలి అనే గుర్తు చేస్తుంది విశ్వం. ఇస్తాడా ఇవ్వడా అనేది మన యొక్క మైండ్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అందుకనే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా నేను, మన అన్నయ్య తమ్ముడో ఎక్కడో దూరంగా ఉన్నాడు, అతని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం అనుకో, టక్ మండ కాల్ వస్తుంది చూడండి, ఫోన్ వస్తుంది. ఓకే, లేదా ఒక మెసేజ్ వస్తుంది, ఏదో ఒకటి సంథింగ్ రిప్లై అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది. అంటే మనకు బలంగా అనిపించినప్పుడు, ఎస్ బలంగా అనిపించినప్పుడు మీరు ఎన్ని టెక్స్ట్లు అయినా తీసుకోండి, అసలు ఎవరు అసలు సంబంధం లేని విషయాలు ఎవరో గురించి మన ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కలిసిన అతని గురించి కూడా మనం థాట్ ఒక మనం ఎక్కువగా ఆలోచించాం అనుకోండి, వాళ్ళ దగ్గర వాళ్ళకి కలవటము లేకపోతే వాళ్ళ నుంచి మెసేజ్ రావడం, వాళ్ళ నుంచి ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడంటే ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి కానీ ఒకప్పుడైతే కాకులతో కబుర్లు పంపించుకునేవాళ్ళు కాబట్టి అప్పుడు 100% కలిసేవాళ్ళు వాళ్ళు అవునరా మేము నాలో నుంచి అనుకుంటాం మీ గురించి. మీరు ఇది ఒక సైన్స్. ఓకే, ఇది నమ్మండి, అఫర్మేషన్స్ అనేది ఒక సైన్స్, అద్భుతమైన సైన్స్, మామూలు సైన్స్ కాదు, అద్భుతమైన సైన్స్. అఫర్మేషన్స్ ఎలా రాసుకోవాలి, ఎలా రాసుకోవాలి, ఎలా రాసుకోవాలి, చాలా కాల్స్, విపరీతమైన కాల్స్ వస్తున్నాయమ్మా. ఓకే, నా వీడియోస్ పాతవి అన్నీ కూడా మొత్తం 3-4 వీడియోస్ ఉన్నాయి కదా, ఆ 3-4 వీడియోస్ మ్యాజిక్ వాటర్ బాటిల్ మీద అఫర్మేషన్స్ ఎలా రాసుకోవాలి, బుక్లో ఏ విధంగా రాసుకోవాలి, ఆ బుక్లో రాసేవి మైండ్లో ఎలా ఎక్కించుకోవాలి. మైండ్లో ఎక్కించుకుంటున్నామంటే మనం మైండ్ పవర్ని యాక్టివేట్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి ఇది, మనం మైండ్ పవర్ని యాక్టివేట్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం మైండ్ పవర్ని యాక్టివేట్ చేశామో ఆటోమేటిక్గా అవతల వ్యక్తి నుంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇంటర్లింక్డ్ సైన్స్ అమ్మ. ఇది ఒక అద్భుతమైన సబ్జెక్టు, నమ్మి చేయండి. అఫర్మేషన్స్ సంబంధించిన వీడియోలు, పాత వీడియోలు అన్నీ కూడా చూడండి. ఊరికే ఒక్క వీడియో చూసి వెంట వెంటనే కాల్ చేస్తున్నారు, అట్లా ఎవ్వరు చేయొద్దు. ఎందుకంటే
నా సమయం వృధా, మీ సమయం వృధా. ఓకే, మీరు 100% ఉన్న వీడియోలు, చాలా తక్కువ వీడియోసే ఉన్నాయి కదా, 10 వీడియోలు మీరు చక్కగా ఒక 2 అవర్స్ మీరు స్పెండ్ చేశారంటే అద్భుతంగా మీ లైఫ్ సెట్ అవుద్ది. చాలా విపరీతమైన కాల్స్ వస్తున్నాయమ్మా. దీంట్లో ప్రేక్షకులు కూడా ఒక విజ్ఞప్తి, ఈ విపరీతమైన కాల్స్కి నేను ఒక్కడనే రిప్లై చేయడం అనేది ఏ పనే కాదు. ఓకే, మీరు నా వీడియోస్ అన్నీ కూడా చూడండి, చూసి మీకు 1-2 సార్లు ఆ వీడియోస్ చూడండి, దాంట్లో డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ అయిపోతాయి. ఎందుకంటే నేను వీడియోస్ చాలా విపులంగా ఇంతవరకు ఎవ్వరు చేయని విధంగా విత్ ఎవిడి అంటే విత్ మొత్తం టోటల్ ఎగ్జాంపుల్స్తో సహా మీకు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా రాసుకోవాలి, 8 to Z చెప్పా కాబట్టి 1-2 సార్లు వీడియోస్ చూడండి. గురుగారు కాల్స్ మీకే కాదు, నాకు కూడా విపరీతంగా కాల్స్ వస్తున్నాయి. ఏమని అంటే క్లాసెస్ ఏమన్నా చెప్తారా గురువు గారు, మనీ పవర్ క్లాసెస్ కావాలి అని. షూర్ అమ్మా, ఇప్పుడు నేను చెప్పానమ్మా, ఇప్పుడు వీడియోస్లో చూడండి అని చెప్పినా కానీ గురుగారు ఒక మాకోసం ఒకే స్పెషల్గా పెట్టండి, మాకోసం స్పెషల్గా పెట్టండి అని అడుగుతున్నారు కాబట్టి ఆ డేట్ అనౌన్స్ చేస్తాను ఈరోజు. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ సెషన్లో పాల్గొనండి, అద్భుతమైన మనీ పవర్ జ్ఞానాన్ని మీకు అందివ్వడానికి నేను రెడీ అమ్మా. ఓకే, నా నెంబర్ అందుబాటులో లేకపోతే నా అసిస్టెంట్ మీకు ఫోన్ రిప్లై ఇస్తుంది, అల్టిమేట్గా మళ్ళీ నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాని గురించి వరీ కావద్దు. నేను 100% ప్రతి వాళ్ళతో మాట్లాడటానికి ట్రై చేస్తాను నేను. ఎస్ ఎస్, నిజంగా అంటే మనీ పవర్ క్లాసెస్ చెప్తానని అయితే మన వ్యూస్ అందుకే గుడ్ న్యూస్ చెప్పినట్టే, ఎందుకంటే ఎంతమంది అసలు 100 మంది గురువు గారు క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు, అడుగుతున్నారు, వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఇంకా మన ఫీడ్బ్యాక్స్ గురించి తెలిసిందే అందరికీ కదా గురుగారు, నిజంగా చాలా చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి అండ్ ఇంత మంచి విజ్ఞానాన్ని అందిస్తున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్కారం. నమస్తే అమ్మా, హరి ఓం శివం. చూసారు కదండి, నిజంగా అబ్బా అఫర్మేషన్స్కి సైన్స్కి లింక్ ఉందా అనేది ఇప్పటివరకు ఎవరికైనా చాలామందికి డౌట్స్ ఉండి ఉండొచ్చు, బట్ అలా డౌట్ ఉన్న ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చేసింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా మీకు ఏదైతే ఉందో మనసులో దాన్ని బలంగా సంకల్పించుకోండి, అనుకున్నది అనుకున్నట్టుగా సాధించండి. డెఫినెట్గా మీరు ఏది అనుకుంటే అది విన్ అవుతారు, మీకు 100 కోట్లు కావాలని వచ్చేస్తాయి. బట్ స్ట్రాంగ్ అంటే సంకల్ప బలం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అది ఉందా ఫస్ట్ చిన్న నుంచి మొదలు పెట్టండి. ఓకే, ఇమీడియట్గా ఎంత కావాలో అంత నుంచి మొదలుపెట్టి మీరు అనుకున్నవన్నీ సాధించేసేయండి, స్ట్రాంగ్గా ఉండండి, మీ జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఆల్రెడీ చెప్పిన వీడియోల గురించే కాకుండా కొత్త కొత్త డౌట్స్ రేజ్ చేయండి, ఆ డౌట్స్కి సంబంధించి గురువుగారిని అడుగుదాం. మంచి మంచి వీడియోస్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీ అందరి కోసం ఇవ్వడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. మరో చక్కటి కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే. మరి అదేవిధంగా మనీ పవర్ క్లాసెస్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, మరి గురువు గారు అయితే డెఫినెట్గా అందరి కోసం మనీ పవర్ క్లాసెస్ పెట్టడానికి రెడీగా ఉన్నారు కదా. ఆ క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి.